हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो में मन की गूगल पे यूपी आईडी उंटुंदी कदा, आ यूपी आईडी अनेदी मन गूगल पे अकाउंट लो एक्कड़ चूसुकोवच्चु। ओके, एंटंटे मन आ यूपी आईडी द्वारा मनी अनेदी ट्रांसफर चेसुकोवच्चु अन्नमाट। इन केस मन गूगल पे यूपी आईडी की एवरैना मनी गनुक ट्रांसफर चेशारु अंटे अदि डैरेक्ट गा वच्ची मन बैंक अकाउंट लो अयिते पडुतुंदन्नमाट। इप्पुडु मीकु मी गूगल पे अकाउंट लो यूपी आईडी अनेदी मी यूपी आईडी अनेदी एला तेलुसुकोवालो తెలియదనుకోండి, ఈ వీడియో అయితే చూడండి. సో ఫస్ట్ నేను దానికి నా గూగుల్ పే అనేది ఓపెన్ చేస్తాను. సో గూగుల్ పే ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే, నేను మనం గూగుల్ పే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు యూపీఐ ఐడి కూడా క్రియేట్ చేసుకుంటాం. ఆ యూపీఐ ఐడి అనేది మీరు ఎలా చూడాలంటే, ఫస్ట్ మీ గూగుల్ పే అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది కదా, సో ఈ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మన ప్రొఫైల్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీకు మొబైల్ నెంబరు అండ్ కింద ఎట్ ద రేట్ ఆఫ్ అని ఒక ఐడీ లాగా ఉంటుంది. సో అదేంటంటే మీ గూగుల్ యూపీఐ ఐడి అన్నమాట. సో మీ ఆ యూపీఐ ఐడి కనుక ఎవరికైనా షేర్ చేస్తే మీకు వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మనీ అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ విధంగా మీరు మీ యొక్క గూగుల్ పే అకౌంట్ యొక్క యూపీఐ ఐడి అనేది అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఏం లేదు, మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి నేమ్ కింద మీ మొబైల్ నెంబరు, దాని కింద యూపీఐ ఐడి అనేది ఉంటుంది, అది మీ యొక్క యూపీఐ ఐడి అన్నమాట. సో వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.